ఎక్కడికి పోతుంది రాష్ట్రం ఎంత భరించాలి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకా అన్ని చెప్పాలంటే 2 గంటలు పడతాయి ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా గంజాయి ఆంధ్రప్రదేశ్ గా ఇవేల మారక ద్రవ్యాలకు నిలయంగా రాష్ట్రాన్ని తయారు చేసి యువతని నాశనం చేసి అసలు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని సర్వనాశనం చేసినటువంటి జగన్ మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు గమనించాలి మాట్లాడితే చాలా తెలివైన వాడు జగన్ మోహన్ రెడ్డి మొన్న ఒక పేరు పెట్టాను డైవర్షన్ ముఖ్యమంత్రి డైవర్షన్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఏదైనా ఒక ఇష్యూ జరిగితే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే వెంటనే డైవర్ట్ చేస్తారు నిమిషాల మీద డైవర్ట్ చేస్తారు మొన్న మీరు చూశారు కాకినాడలో ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ కి తీసుకెళ్లి చంపి మళ్ళీ అదే శవాన్ని ఇంటికి పంపించారు దాన్ని యాక్సిడెంట్ గా చెప్పాలని చెప్పి చాలా ప్రయత్నం చేశారు తెలుగుదేశం పార్టీ మిగతా పక్షాలు ప్రజా సంఘాలు యాజిటేషన్ చేస్తే ఆయనకి అరెస్ట్ చేశారు రాష్ట్రంలో దేశంలో చాలా చెడ్డ పేరు వచ్చింది ఏంటి జగన్ మోహన్ రెడ్డి సొంత మనిషి ఒక డ్రైవర్ కి పట్టపగల తీసుకెళ్లి చంపి మళ్ళీ ఇంటికి శవం పంపిస్తే అసలు లాండ్ ఆర్డర్ ఆంధ్రాలో ఉందా లేదని ప్రతి ఒక్కరూ దేశంలో తిట్టుకుంటుంటే దీన్ని డైవర్ట్ చేయాలని అమలాపురంలో విచిత్రం నేను చూసిన తర్వాత ఇన్ని కూడా చేయొచ్చా అని నాకు అనిపిస్తుంది అమరావతిలో కులాల మధ్య చిచ్చు పెట్టాడు ఎలక్షన్ ముందు పెట్టాడు ఎలక్షన్ లో లబ్ధి పొందాడు మీరు చూడండి వైఎస్ఆర్ కుటుంబం ఎప్పుడు రాజకీయాల్లో లబ్ధి పొందాలన్నా వరుస ఎప్పుడైనా ఏదైనా ఒక విధ్వంసం చేయడమే జగన్మోహన్ రెడ్డి తండ్రి హైదరాబాద్ లో ఉండేటప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పదవి గురించి మత విద్వేషాలు సృష్టించాడు వందల మంది ఊచకోతకు గురయ్యారు అవునా కాదా రాజశేఖర రెడ్డి చనిపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని ఈ రోజు అతిగా ప్రేమిస్తున్నటువంటి రిలయన్స్ ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో రిలయన్స్ షాపులన్నీ తగలబెట్టారని చెప్పు ఇది కాదంటావా మా నాన్నకి చంద్రబాబు నాయుడు మిగతా పక్షాల వాళ్ళు రిలయన్స్ తో మాట్లాడి హత్య చేయించారని రిలయన్స్ షాపులన్నీ తగలబెట్టించిన వ్యక్తువు నువ్వా కాదా ముఖ్యమంత్రి పదవి గురించి ఈరోజు ఆలే నీకు ముద్దయ్యారు మొన్న ఎన్నికల్లో మీరు చూశారు కోడి కత్తి ఎంత రాద్ధాంతం చేశావు ఏమైంది నీ కోడి కత్తి ఆ కేసు ఎక్కడుంది ఆ వ్యక్తి ఎక్కడున్నాడు అది జరిగిపోయింది పదవి గురించి సొంత ఇంటిలో దేవుడిగా భావించినటువంటి చిన్నానని మర్డర్ చేసి గుండుపోటుగా చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంటే ప్రజలు గమనించొద్దా ప్రజలు ఆలోచించొద్దా ఒక నేరస్తుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలు ఎంత నష్టపోతున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పుకుంటున్నాను దాన్ని గుండుపోటుగా చిత్రీకరిస్తే ఈరోజు బండారం బయటపడింది ఎంత దారుణం మనం అందరం కలిసి ఈ దేశంలో అత్యున్నత సంస్థ సిబిఐ అనుకుంటున్నాం సిబిఐలో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం కానీ ఈ సిబిఐ వాళ్ళనే కడపలో ఉంటే మీ మీద బాంబులు వేస్తామని బెదిరిస్తుంటే వైసీపీ నాయకులు కనీసం చలనం లేకపోతే ఏం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈరోజు ప్రజా వ్యతిరేకత చాలా ఎక్కువ వచ్చింది 3 సంవత్సరాల్లో నాకు తెలిసి దేశ చరిత్రలో 3 సంవత్సరాల్లో ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడు మనం చూడలేదు భవిష్యత్తులో కూడా చూడం ఇక ఏం చేయాలో తోచక మళ్ళీ కులాల మధ్య తగ్గు పెట్టాలని మళ్ళీ మతాల మధ్య తగ్గు పెట్టాలని అమలాపురంలో పచ్చని అమలాపురం గలగల పారే గోదావరి పచ్చని కోనసీమ కొబ్బరి చెట్లు ఎప్పుడు గొడవలు లేనటువంటి ప్రాంతాన్ని నీ రాజకీయ లబ్ధి గురించి కులాల మధ్యన మలతాల మధ్యన తగు పెట్టి ఇంత అన్యాయానికి గురి చేస్తావా ఇది నువ్వు స్పాన్సర్ చేసినటువంటి విధ్వంసం నేను ధైర్యంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే అక్కడ ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఉన్నారు మంత్రి ఇంటి మీద మోకలు వెళ్ళాయి మంత్రి ఇంటి మీదకు మోకలు వెళ్తే పోలీసులందరూ వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబాన్ని బంగారాన్ని అన్నింటినీ బయటికి పంపించి మంత్రింటిని ఎందుకు కాపలా కాయలేదు మంత్రింటికి ఎందుకు సెక్యూరిటీ ఇవ్వలేదు నేను అడుగుతున్నాను తగలబడిన తర్వాత ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ లేదు ఎమ్మెల్యే
సతీష్ ఇంట్లో కూడా అదే పరిస్థితి. సతీష్ ని బలవంతంగా పోలీసులు తీసుకెళ్లి ప్రాణాలు రక్షించారు, ఇంట్లో సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చారు. మరి దాడి జరుగుతుందని పోలీసులకు తెలుసా లేదా? అల్లరిమోకలు వచ్చాయని తెలుసా లేదా? తెలిసినప్పుడు ఒక మంత్రికి ఒక ఎమ్మెల్యే ఇంటికి నువ్వు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎందుకు భద్రత ఇవ్వలేదు? ఎందుకు ఫైర్ ఇంజిన్ లేవు? అంటే బయట ప్రపంచానికి అల్లరిమోకలు చేశారని చెప్పడానికి, ఏదో మళ్ళీ కులాల మీద చిచ్చు పెట్టడానికి ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రిని ఏమనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంకా చెప్పాలంటే గంటల గంటలు ఉన్నాయి. ఈ 111 అంశాలు ఉన్నాయి. ఈ రోజు నేను ఓవరాల్ గా చెప్పాను. రేపటి నుంచి మా పార్టీ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్క రోజు డీటెయిల్ గా, పోలవరం ఏంటి, అమరావతి ఏంటి, విభజన సమయంలో మనకు రావాల్సినటువంటి అంశాలేంటి, ఆంధ్రప్రదేశ్ హక్కు, విశాఖ ఉక్కు, ఆ ఉక్కుని ఏ రకంగా అమ్మేశారు, కనీసం ఢిల్లీ వెళ్లి పోరాటం చేద్దామంటే ముందుకు రానటువంటి పరిస్థితి, రైతులు ఏ రకంగా బాధపడుతున్నారు, మహిళలు ఏ రకంగా బాధపడుతున్నారు, దళితులు ఏ రకంగా బాధపడుతున్నారు, ఈ రాష్ట్రంలో సమస్తం ఏ రకంగా బాధపడుతున్నారు, రోజుకొక ఇష్యూని తీసుకుని ప్రజలకు మేము వివరిస్తాం. నేను చెప్పిన దాంట్లో ఒక్కటైనా అవాస్తవం ఉంటే నాకు నిన్నటి నుంచి చాలా బాధ అనిపిస్తుంది. ఒక బాధ్యత గల మంత్రి, రెవెన్యూ మంత్రి, డబ్బులు వేస్తున్నాం కదా, మిగతా పనులు మీరు అడిగే హక్కు ఎక్కడ ఉందని? ఇది న్యాయమా, ధర్మమా? నువ్వు ఇచ్చిన డబ్బు కావాలంటే, నువ్వు ఇచ్చిన డబ్బు అనుభవించాలంటే ముందు మనిషి చక్కగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, రోడ్ల మీద ప్రయాణం బాగా చేయాలి, ప్రతిరోజు బతకడానికి బతుకుండాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు ఇచ్చిన పైసా పరిపో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ బతికేయకుండా చేసి నేనేదో మేట నొక్కుతున్నానని, ఈ రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్గా 8 లక్షల కోట్ల అప్పు చేశాడు. ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రజలు? స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత, స్వాతంత్రం వచ్చిన నుంచి చంద్రబాబు నాయుడు వరకు 2.5 లక్షలు 2.40 లక్షల కోట్లు వాడితే ఈరోజు ఈ 3 సంవత్సరాల్లోనే 8 లక్షల కోట్లు అప్పు పడారు. ఇంకా ఈ 2 సంవత్సరాలు ఉంటే ఇంకొక 3 లక్షలు 11 లక్షల కోట్లు అప్పు ఎవరు తీరుస్తాడు? మనమే తీర్చుకోవాలి కదా. సంక్షేమం అని చెప్పి ఒక ప్రేలాపన పోలుతున్నాను, నేను అడిగాను. ఇది కూడా గమనించాలి. 2014లో మేము రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 87,000 కోట్లు, గుర్తుపెట్టుకోండి. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 87,000 కోట్లు. ఆ రోజు 53% సంక్షేమానికి ఖర్చు పెట్టాను. నేను గొప్ప చెప్పడం కాదు, రికార్డు నీ దగ్గరే ఉంది, చూడు. ఈరోజు నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ 187,000 కోట్లు. 87,000 కోట్లు బడ్జెట్ ఉండేటప్పుడు 53% సంక్షేమానికి ఖర్చు పెట్టినటువంటి పార్టీ సంక్షేమ పార్టీయే. 187,000 కోట్లు బడ్జెట్ ఉన్నప్పుడు 53% ఉన్న సంక్షేమం 42% తగ్గించి నేను సంక్షేమం చేస్తున్నానని గొప్పలు చెప్పుకున్న పార్టీ సంక్షేమ పార్టీ ప్రజలు గమనించమని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, సంబరాలు దేనికి? ప్రజల జీవితాలే నాశనం చేసినందుకు సంబరాలా? మహిళల్ని అఘాయిత్యాలు చేసినందుకు సంబరాలా? అమరావతి రాజధానిని చంపినందుకు సంబరాలా? పోలవరాన్ని అత్తగెక్కినందుకు సంబరాలా? మనిషి స్వేచ్ఛగా బయట మాట్లాడే అవకాశం లేడనడానికి నువ్వు సంబరాలా? ఏనికి సంబరాలు చేస్తున్నావు? ఒక మంచి కార్యక్రమం చేశానని సంబరాలు చేస్తే ప్రతిపక్ష పార్టీగా మేము అభినందిస్తాం. కానీ ఈ రకంగా చేసి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి ముఖ్యమంత్రిగా, దివాళాకోరుగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ షార్ట్ షీట్ ని రిలీజ్ చేస్తున్నాం, మీ అందరికి ఇస్తాం. వాస్తవాలన్నీ రాయండి, తప్పులు ఉంటే మాకు అడగండి. వాళ్ళు ఎన్నైనా చేస్తారమ్మా, వాళ్ళు ఎన్నైనా చేస్తారు. ఎన్టీ రామారావు ఫోటో వేయడానికి వాళ్ళకి అర్హత ఎక్కడ ఉంది? భారత రత్న ఇవ్వమని చెప్పి చాలా సార్లు పోరాటం చేస్తున్నాం. ఈ రోజు ఏముంది? ఈ రోజు జిల్లాలు పెట్టి
జిల్లాలు విభజించి రాష్ట్రాన్ని నాశనం చేశావు కదా, ఎక్కడైనా ఒక అస్తవ్యస్తంగా చేసావు, ఎక్కడైనా ఒక పద్ధతి మీద చేసావా? ఈ గొడవలన్నీ దేనికి వస్తున్నాయి? ప్రయత్నం చేశాం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మళ్ళీ ఎన్టీ రామారావు గారికి భారత రత్న రావడానికి మేమే ప్రయత్నం చేస్తాం, సాధిస్తాం కూడా. అది ప్రయత్నం చేశామమ్మా, తీర్మానాలు చేశాం, అసెంబ్లీలో తీర్మానం చేశాం, చాలాసార్లు మేము అడిగాం, మళ్ళీ మేమే చేస్తాం, మేమే అడుగుతాం. ఎన్టీ రామారావు పూటో పెట్టుకుని ఆఖరి కట్ట చిగ్గుండాలా? ఎన్టీ రామారావుతో జగన్మోహన్ రెడ్డిని పోలిక, ఒక దేవుడు, ఒక మహానుభావుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడితో ఈ ముఠా నాయకుడికి, దొంగకి, దోపిడీదారుడికి పోలిక పెడితే ఏమనాలి? ఏదైనా చేస్తారు, ఏదైనా చేయడానికి వాడు సాధ్యులు అని చెప్పి తెలియజేస్తున్నా. కుక్కలు ఎన్నో అరుస్తాయి, దానికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. సింగిల్ పాయింట్ అదే, కుక్కలు ఎన్నో అరుస్తాయి, సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. నా డ్యూటీ నేను చేస్తాను. అంటే పరిస్థితులు అలా కనిపిస్తున్నాయి, ఎందుకంటే పరిపాలన చేయడం చేత కాదు, ఆర్థిక సంక్షోభం వచ్చింది, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేనటువంటి పరిస్థితి, ఇప్పుడు ప్రజలు తీవ్రమైనటువంటి కోపంతో ఉన్నారు. మీరు చూశారు కదా, మీరందరూ చాలా మంది సీనియర్ రిపోర్టులు ఉండుంటారు. అందులో తెలుగుదేశం పార్టీ పుట్టి 40 సంవత్సరాలు అయింది, ఎన్నో మహానాడులు చేశాం, నిన్న ఒంగోలులో మహానాడు చేశాం. నా భూతో నా భవిష్యత్తు ఎప్పటి వరకు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఏ పరిస్థితిలో జరిగింది? స్టేడియం అడిగితే ఇవ్వలేదు, బస్సులకు డబ్బులు అడిగి కడితే ఇవ్వలేదు, ఎవరైనా అభిమానులు వచ్చి బస్సులు ఇస్తామంటే బేక్ ఇన్స్పెక్టర్ సలహా పెట్టారు, ఎవరైనా ప్రైవేట్ వాహనాలు తీసుకొని వద్దామంటే పోలీసులు అడ్డు పెట్టారు, చివరికి వచ్చినటువంటి వాహనాలకి గాలి తీసిన దౌర్భాగ్యమైనటువంటి